హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నలిని వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఒక పవర్ఫుల్ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. అనంతపూర్లోనే ఫేమస్, అనంతపూర్ డిస్టిక్లోనే ఫేమస్ టెంపుల్ అన్నమాట. మా పిల్లలు అంతా మేము వెళ్తున్నాము. ఆ టెంపుల్ని చూసే ముందు మన ఛానల్కి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. మనం వెళ్ళబోయే టెంపుల్ ఏదంటే నసనకోట ముత్యాలమ్మ అని అనంతపూర్ డిస్టిక్లోనే ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడైతే మార్నింగ్ అంతా ఏమైనా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. యాట్లు కొట్టేది కానీ ఏదన్నా కూడా మనం దర్శించుకునేది కానీ అన్నీ వచ్చేసి మార్నింగ్ టైంలోనే చేసుకోవాలి. ఈవినింగ్ 6 లోపల ఇక్కడ ఉన్న అసలు ఇక్కడ ఎవ్వరూ ఉండరు. ఈ ఏరియాలో కానీ ఈ ఆవరణలో కానీ గుడి ఆవరణలో ఎవ్వరూ ఉండరు అన్నమాట, ఉండకూడదు కూడా. అది ముందు నుండి వస్తున్న ఆచారము. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట, చాలా చాలా పవర్ఫుల్. ఇక్కడ మేము ఇంతకుముందు అయితే 10 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్కి వచ్చాను. అప్పటికి ఇప్పటికీ మొత్తం అంతా చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడు ఇవి ఏవి ఉండేటివి కాదు, అసలు ఏవి దొరికేటివి కాదు, ఏదో అడవి ఉన్నట్టు ఉండేదన్నమాట. ఇప్పుడైతే బాగా హోటల్స్, వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ అన్నీ చాలా ఉన్నాయి. ఇంకొకటి వచ్చి మనము ఏదన్నా బలిచ్చి మనము యాట్లు కొడతారు కదా, అట్లా మాంసం మిగిలి కూడా లేదంటే అన్నము అవి ఏవి కూడా ఇంటికి తీసుకొని పోరన్నమాట. ఇక్కడే తిని ఇక్కడే పడేసి పోవాల్సిందే. అది ఇక్కడ ఫాలో అవుతారన్నమాట చాలా. మేమైతే అట్లే అది ఇంటికి తీసుకొని పోకూడదు అని కూడా అంటారు. ఈడంతా చాలా యాట్లు కొట్టేసినారు. మేము మా రిలేటివ్స్ యాట్లు కొడతాంటేనే మేము వెళ్ళాము. అట్లే వీడియో షూట్ చేశానన్నమాట. చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వీడియో షూట్ చేసి చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంతకుముందు అయితే ఈ టెంపుల్ అంతా ఏమి గుడి గోపురం కానీ ఏమీ లేకపోయా. ఇప్పుడైతే బాగా గుడి గోపురము అంతా బాగా కట్టారు. ఇదంతా పుట్ట అన్నమాట. గుడి అంటే అమ్మవారంతా, అంటే అమ్మవారు విగ్రహం ఏం లేదు, పుట్ట అన్నమాట. పుట్టలో ఒక సైడు అమ్మవారిలాగా పూజ చేస్తారు. ఇంతకుముందు అయితే పుట్ట బాగా కనిపించేది, ఇప్పుడైతే అసలు పుట్ట కనిపించడమే లేదు. మొత్తం అంతా గుడి గోపురం కట్టేశారు. అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ పోయిందన్నమాట నేనైతే. అప్పుడైతే పుట్ట బాగా క్లియర్గా కనిపించేది, ఇప్పుడైతే అసలు పుట్ట అని ఎవరికీ అర్థం కాదు, తెలియదు కూడా. మొత్తం అంతా గోపురం కట్టేశాడు. ఇదంతా గుడి చుట్టూరా. మేము మామూలుగా అయితే ఒక రౌండ్ వేసి స్టాప్ చేస్తాం వెహికల్, కానీ మామూలుగా ప్రదక్షిణలు చేస్తాం కదా, ఆ టైప్లో మేము వెళ్ళామన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. మామూలుగా అయితే రష్ ఉంటారు కదా సండే టైమ్స్ కానీ మంగళవారం కానీ, ఇక్కడ యాట్లు ఎక్కువగా వస్తారన్నమాట మంగళవారము ఆదివారము అట్లా. సో అప్పుడు రష్ ఎక్కువ ఉంటారని కడ్డీలు అవన్నీ ఉన్నాయి. మేము అంటే మేము పోయే టైంకి 2:00, 2:30 అట్లా అయింది. అప్పటికి అంత జనాలు ఏం లేరు. సో మేము అమ్మవారిని దర్శించుకునే కానీ లోపలికి, గుడి లోపలికి వెళ్తున్నాము. చూడండి అదంతా ఇంతకుముందు అయితే పుట్ట ఉండింది, ఇప్పుడు మొత్తం అంతా ఇది గోపురం కట్టేశారు. చూడండి ఈ కాయిన్స్ వచ్చేసి అవి మనం అనుకున్నవి ఏదన్నా నెరవేరుతుంది అంటే ఆ గోడకి ఇట్లా కాయిన్స్ అతుక్కుంటాయంట. కొద్దిమంది ట్రై చేస్తాను రీ. ఇంక ఇప్పుడైతే నేను స్వామిని దర్శించుకునే కానీ పోతున్నాను ముందరికి. చూడండి ఇదంతా దీని లోపలంతా పుట్టే మొత్తం. ఎవరన్నా నసనకోట ముత్యాలమ్మను దర్శించుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది అమ్మవారి ప్రతిబింబం అన్నమాట. అవును.
అప్పటి నుంచి అక్కడి నుంచి అక్కడ బయట చాక్లెట్ అమ్మని తినే చాక్లెట్ అదే బయట టెంకాయలన్నీ కూడా తీసుకోవచ్చు ఎంత ఓవరాల్ అన్నమాట నసనకోట ముత్యాల మంది దేవస్థానం బబ్లు దా బబ్లు రానా మయ్యం మయం మయ ఏం వేషం వేసినావురా నువ్వు ఆడే ఉన్నాయి పో ఇంకా ఇది మొత్తం గుడి ఓవరాల్ వ్యూ. ఇంకిప్పుడు మేము రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. మేము యాట్లకు మా రిలేటివ్స్ యాట్లకు వస్తుంటే వచ్చినామని చెప్పాం కదా. ఇంకా ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళాలి. ఇంతకుముందు అయితే రూమ్స్ ఏం లేకపోయా, ఇప్పుడు కొత్తగా కట్టినట్టున్నారు. రూమ్ దగ్గరికి అని పోతున్నాం అనమాట. ఫోన్ చేశాము, ఎక్కడ అనేది తెలియదు. ఇంకా ఫోన్ చేసింటే పలానా రూట్ అని చెప్తున్నారు. అక్కడికి పోయి మనందా వస్తానన్నాడు, మనందా చూపిస్తాడనమాట. మనందా వస్తున్నాడు, వచ్చి రూట్ చూపిస్తాడనమాట. ఎక్కడ నీ అడ్రస్? వాళ్ళు పొద్దున్నే వచ్చేసారు మా మామ వాళ్ళు, మేము మధ్యాహ్నం వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇది. ఇక్కడను వాటర్ ప్లాంట్ ఉంది, ఇక్కడ కానీ కూల్ వాటర్ టిన్స్ అన్ని దండిగా ఉన్నాయన్నమాట. ముందైతే అసలు వాటర్ చిక్కేదే కాదు ఇక్కడ. ఇప్పుడు రూమ్ దగ్గరికి పోతున్నాము. ఎండ అయితే చాలా ఎండ్ ఉందన్నమాట. ఇప్పుడు ఎండల కాలం స్టార్ట్ అయిపోయింది కదా, చాలా ఎండ్ ఉంది. ఇంకా పోతున్నాము. ఇంకా ఆడ ఒక రెండు ఈత చెట్లు కనిపిస్తున్నాయి, దాని నిండా ఈత
కాయలు ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ రూమే. ఇదంతా వేశారు కదా, ఈడ మా లింగ అన్న, మా పెద్దమ్మ కొడుకు అన్నమాట. అన్న వచ్చి మాట్లాడిచ్చారు. ఇంకా అందరూ రిలేటివ్స్ కదా, ఇంకా మా అమ్మ నంద అంతా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. మా అక్షయ్ బబ్లు ఆడుకుంటున్నారు, ఆకాష్ బాగా ఆడిపించుకుంటాడు అన్నమాట మా బబ్లుని. ఇంక ఇవి లోపల రూమ్స్ అన్నమాట. కూర్చునేకి భోంచేసేకి అంతా కూడా బాగా అనుకూలంగా ఉంది. బబ్లు ఎవరు వీడు? ఏ రెండు గంటలు కూర్చున్నానంట నేను కదా, అబ్బా చాలా అయిపోయింది అయ్యా. మీ కూర్చున్నా